వెంకటరెడ్డి గారు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు? మీ పార్టీ నేత అంబటి రాంబాబు గారే చెప్తున్నారు త్వరలో చంద్రబాబు గారిని తప్పించడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు అని. అంటే చంద్రబాబు గారిని జైలుకి పంపించడమే టార్గెట్గా పెట్టుకున్నారా? నిజంగా ఎవరు చేసిన పాపం వాళ్ళని వెంటాడిద్ది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ఈరోజు ఒక్కొక్కటి ఆ పాపాల పుట్ట బయటకు వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఇవాళ కాస్తే రేపు కాస్తే ఎల్లుండి జైలుకి పోతాడు ఖచ్చితంగా. దాంట్లో మేము ఏదో అతన్ని కావాలని పంపించినట్టు ఎట్లయింది దానికి? ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి మీరు వెళ్తారు, నేను తప్పు చేస్తే నేను వెళ్తా. అట్లానే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి, లోకేష్ తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ వెనకాల ఉన్న బినామీలు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళ భాగవత్తో బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోతారు. అది 2020లో పోతారా లేదంటే వచ్చే నెలలోనే పోతారా అనేది త్వరలో తెలిసిద్ది. దానికి మేము పంపించాల్సిన అవసరం కానీ అటువంటి కార్యక్రమాలు కానీ మేం చేయం. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పోతారని మాత్రం చెప్తాను. ఎందుకు అంత టార్గెట్ మీకు చంద్రబాబు గారు అంటే? చంద్రబాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాకేం అవసరం అండి టార్గెట్ చేయాల్సిన అవసరం? సార్ ఇప్పుడు దొంగ దొరకలేదు మొన్నటిదాకా, ఇప్పుడు దొరుకుతూ ఉన్నాడు. దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కదా, అరెస్ట్ అయినప్పుడు జైలుకు పోతాడు కదా. దొంగ వాళ్ళు తప్పించుకున్నానులే, నన్ను ఎవరో చూడలేదు అనుకోని, పిల్లి నన్ను ఎవరు చూడలేదు అని పాలు లాగుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా చూస్తారు కదా. అట్లానే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది కాబట్టి దాని ప్రకారం జైలుకి వెళ్ళబోతున్నాడని చెప్తున్నాను తప్ప, మేమేదో అతనమే టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంది? ఈరోజు ఐటీ దాడులు చేయించింది మేమా? కాదు కదా. ఐటీ దాడులు వెనక మీ హస్తం లేదా? వైఎస్ఆర్ చెప్పి హస్తం లేదా? శేఖర్ గారు నాకు టైం ఇవ్వండి చెప్తా దానికి సంబంధించి. 2019వ సంవత్సరంలో బిగిన్ అయిన ఐటీ దాడుల్లో ఆ పరంపరలో ఈ 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ, పక్కనున్న హైదరాబాదు, ఇక్కడ ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. రేపొద్దున తెనాల్లో జరగచ్చు, గుంటూరులో జరగచ్చు, అదేవిధంగా నెల్లూరులో జరగచ్చు, రకరకాలుగా జరగచ్చు, మాజీ మంత్రులుగా చేసిన నివాసాల్లో జరగచ్చు. ఎక్కడైతే ఆ మూలాలు వెతుకుతూ ఉన్నారో ఆ మూలాల్లో కొంత భాగం ఈరోజు బయటకు వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ ఏది, ఇంకా సినిమా ముందుంది, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఈ 2000 కోట్ల రూపాయలు అనేది అన్అకౌంటబుల్ మనీ అనేది ఇది ట్రైలరే. 23,000 కోట్లకు పైగా ఉందనేది అసలు సినిమా, అది బయటకు వచ్చింది. మీరే చెప్తున్నారు ఇది ట్రైలర్ అని, మీరే చెప్తున్నారు మాకేంటి సంబంధం, ఎందుకు మేమెందుకు జైలుకి పంపిస్తామని, మేమేం టార్గెట్ అని మీరే అంటున్నారు. కానీ ఒక పక్క ఐటీ దాడులు జరుగుతుంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానంగా న్యాయశాఖ మంత్రి గారిని కలవడం, వరుసగా రోజుటి రోజు ఢిల్లీ వెళ్ళి రావడం, మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి? సార్ ఒక ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం వెళ్ళాలి. మనకి ఈరోజే కుదురుతుంది, ఈరోజే అపాయింట్మెంట్ మీరు ఫిక్స్ చేయండి, మేము కుదరదంటే వాళ్ళు ఎవరు కదా. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మోడీ గారు అపాయింట్మెంట్ మనం ఫిక్స్ అయింది వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ అమిత్ షా గారు ఫిక్స్ అయింది వెళ్ళారు. అదే రోజు న్యాయశాఖ మంత్రి గారిని కూడా కలిసి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు పెడుతున్నాం. దానికి సంబంధించి మెయిన్గా న్యాయ రాజధాని అనే దాని విషయంలో దానికి సంబంధించి కేంద్రం ఖచ్చితంగా దానికి మార్చుతా, ఏదైతే హైకోర్టుని కర్నూలులో డిసైడ్ చేస్తా అది కేంద్రం పరిధిలో ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు అనేది మార్చడానికి, సో దానికి సంబంధించి మెయిన్ న్యాయశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి మొత్తం 11 అంశాలని ప్రస్తావిస్తూ మోడీ గారిని కలవటం జరిగింది. దానికి తప్ప వాళ్ళు ఏదో 5 సంవత్సరాల్లో మా మీద వెళ్ళి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి, ఆ పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళకి ఆ లోకమంతా పచ్చగా కనపడింది కాబట్టి మేము కూడా అందుకోసం వెళ్తున్నామేమో, చంద్రబాబు నాయుడు జైలుకు పంపించడం కోసం మేము వెళ్తున్నామేమో అనే ఆలోచన వాళ్ళలో ఉంది తప్ప మాకు అటువంటి ఆలోచన లేదు. ఎవరు తప్పు చేసినా, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినా జైలుకి వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా జైలుకి వెళ్తారు, ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్తారు. ఇక్కడ మేము పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన దాడులకు సంబంధించి ఐటీ దాడులు అది మా పరిధిలోది కాదు, కేంద్రానికి సంబంధించిన పరిధిలోది. కేంద్రం ఏదైతే ఐటీ దాడులు అనేది కేంద్రం పరిధిలోది, అది కొన్ని కంపెనీల మీద చేసింది. దానికి మూలాలకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు పిఏగా వ్యవహరించిన వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఈరోజు బయటకు వస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.